హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడొచ్చు. IOCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీంట్లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పైన హెడ్డింగ్లో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్డ్ కదా అని నోటిఫికేషన్ చూడకుండానే అయ్యో నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇది నాకు అవసరం లేదు అని మూసేయకండి. ఎక్స్పీరియన్స్ కూడా జస్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు. దీనికి డిప్లొమా క్యాండిడేట్స్ ఎలిజిబుల్. డిప్లొమాలో కూడా మీకు సెకండ్ క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. 50% మార్క్స్ అడిగారు. అదే ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 45% వస్తే సరిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్ పూర్తిగా చూడకుండానే క్లోజ్ చేయకండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. టోటల్గా 37 వేకెన్సీస్ ఉన్నాయి. 3 డిసిప్లిన్స్లో ఉన్నాయి వేకెన్సీస్. ప్రొడక్షన్, మెకానికల్ ఫిటర్ కమ్ రిగర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ది 3 డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక అది ప్రింట్అవుట్ తీసుకొని ఆఫ్లైన్లో కూడా మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. రెండు వాళ్ళకి ఇన్ టైమ్ రీచ్ అవ్వాలి. ఏ ఒక్కటి వాళ్ళకి రీచ్ అవ్వకపోయినా మీ క్యాండిడేట్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. అండ్ ఒక్క డిసిప్లిన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకుంటే మీకు మొత్తం రిజెక్టే చేస్తారు. అండ్ నోటిఫికేషన్ ఈ వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొడక్షన్ అయితే 33 వేకెన్సీస్. కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే యూఆర్లో 14, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 7. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ ఫిటర్ కమ్ రిగర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, అది కూడా యూఆర్ కేటగిరీలో 1. అండ్ ఇది ఓబీసీ టెంటేటివ్ వేకెన్సీస్, ఇవన్నీ టెంటేటివ్గానే ఇచ్చారు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ 2 వేకెన్సీస్. దీనికి డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 3 ఇయర్స్ డిప్లొమా, అది కూడా రెగ్యులర్గా ఫుల్ టైం చేసిన వాళ్ళే ఎలిజిబుల్. పార్ట్ టైం కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు దీనికి ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ జూనియర్ ఏదైనా కానివ్వండి, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏ డిసిప్లిన్ అయినా కానివ్వండి, 3 ఇయర్స్ డిప్లొమా ఆ పర్టికులర్ డిసిప్లిన్లో చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మీకు ఒక డిసిప్లిన్కి మాత్రమే ఆ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్, 6th పాయింట్ చూసుకోండి, ఆ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ ఓన్లీ 1 డిసిప్లిన్ ఇన్ కేస్ ఆఫ్ రిసీట్ ఆఫ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫర్ మోర్ దెన్ 1 డిసిప్లిన్ ఆల్ ద అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్. కాబట్టి ఓన్లీ ఒక డిసిప్లిన్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఎక్కువగా అప్లై చేసుకుంటే మీ క్యాండిడేట్ని కన్సిడర్ చేయరు, మొత్తానికి మొత్తం రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆపర్చునిటీ ఫర్ విమెన్, ఈ గ్యాస్ దాంట్లో కానీ ఎల్పిజీ ఇలాంటి వాటిల్లో విమెన్కి ఇప్పుడు ప్రొడక్షన్లో కానీ విమెన్కి ఆ వేకెన్సీస్ విమెన్కి కన్సిడర్ చేయరని క్లియర్గా ఇచ్చారు. నో ఉమెన్ ఈజ్ పర్మిటెడ్ టు వర్క్ ఇన్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ఎనీ బిల్డింగ్ ఇన్ విచ్ ద జనరేషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ డేంజరస్ పెట్రోలియం యాజ్ డిఫైన్ ఇన్ ద పెట్రోలియం యాక్ట్ ఈజ్ క్యారీడ్ ఆన్ అండ్ నో ఉమెన్ ఈజ్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఎల్పిజీ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఏరియా. విమెన్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ వేకెన్సీస్ ఇన్ ప్రొడక్షన్ అని ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్ కూడా చూసుకోండి. అండ్ నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. ఏజ్ లిమిట్ 18 to 26 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే, అది యాజ్ ఆన్ 30/11/2019. అండ్ ఎస్సీస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ మెథడాలజీ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో
పర్ఫార్మెన్స్ బాగున్న క్యాండిడేట్స్ని 1:2 రేషియోలో నెక్స్ట్ లెవెల్ స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్కి పంపిస్తారు. మొత్తం దీంట్లో అన్నింటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లాస్ట్లో మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేసి ఫిజికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్నే వాళ్ళు తీసుకుంటారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక్కసారి చదవండి, లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేసి ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాతే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్లో ఫస్ట్ అప్లై చేసుకోండి. ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ 29th October నుంచే స్టార్ట్ అయింది. 29th November లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ioc.recruit.in వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు మీరిచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ అయినా చేయొచ్చు, ఎస్ఎంఎస్ అయినా పంపొచ్చు. అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక దాని ప్రింటౌట్ తీసుకుని దాంతోపాటు వాళ్ళు అడిగిన కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అటాచ్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని చీఫ్ ఎంప్లాయీ రిలేషన్స్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పానీపత్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, పానీపత్, హర్యానా 132140 పంపించండి. ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి December 2nd, 2019. అండ్ మీకు టెంటేటివ్గా ఈ రిటర్న్ టెస్ట్ టెంటేటివ్ డేట్ ఇచ్చారు, అది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ 8th December టెంటేటివ్ డేట్ ఇచ్చారు రిటర్న్ టెస్ట్ది. ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అండ్ మీరు కరెక్ట్గా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. మీకు ఏదైనా క్వెరీస్ అండ్ క్లారిఫికేషన్స్కి ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు, ఇక్కడికి మీరు ఇక్కడ కాంటాక్ట్ అయినా చేయండి లేదా మెయిల్ అయినా పంపించి క్లారిఫై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి 29th November అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ 2nd December అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అండ్ టెంటేటివ్ రిటర్న్ టెస్ట్ డేట్ 8th December అండ్ లైక్లీ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్ 20th December. ఓకే, ఇది ఐఓసిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.